రాజానగరం మండలం పాలచర్ల గ్రామం నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ముందుగా గ్రామ సెంటర్లో ఉన్న బాబు జగ్జీవన్ రావు, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సచివాలయం పరిధిలోని 350 గృహాలకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ముద్రించిన బ్రోచర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, జగనన్న పాలనలో రాష్ట్రం సువిక్షం, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి, గడప గడపలోనూ ప్రగతి వెలుగులు, సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన 3.5 ఏళ్లుగా సంక్షేమ పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నింపడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజనగరం శాసనసభ్యులు జగ్గంపూడి రాజా పేర్కొన్నారు. శుక్రవారం నాడు రాజనగరం మండలం పాలచర్ల గ్రామం నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ముందుగా గ్రామ సెంటర్లో ఉన్న బాబు జగ్జీవన్ రావు, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సచివాలయం పరిధిలోని 350 గృహాలకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ముద్రించిన బ్రోచర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బడుగు బలహీన పేద వర్గాల సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎవరికి అన్యాయం జరగదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా అన్ని చర్యలు చేపట్టారన్నారు. ప్రతి పేదవాడి సొంత సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందులో భాగంగానే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం కేటాయిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా 31.75 లక్షల ఇళ్ల స్థలాలను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రోగికి మెరుగైన వైద్య సేవలు, కొంతకాలంగా కామల్ల వ్యాధితో బాధపడుతున్న వేమగిరి బాబురావును ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పాల్చర్ల గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి అన్ని చర్యలు చేపడుతున్నామని, తొందరలోనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాలచర్ల గ్రామంలో 1.85 కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఆ పనులు పూర్తయ్యాయని, తొందరలోనే ఇంటింటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందిస్తామన్నారు. పాలచర్ల గ్రామానికి సంబంధించిన సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని అధికారులు తెలియజేశారు. ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమ పథకాలతో తమ జీవితాలలో వెలుగులు వచ్చాయని, ప్రజలు ఆనందం వ్యక్తం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగశెట్టి సోమేశ్వరరావు, కె అబ్బులు, వేమగిరి కృష్ణ, నాలం రోషయ్య, పిల్ల లక్ష్మీనారాయణ, నాళ్లం నారాయణ, పి చంద్రరావు, తాతారావు, మండల నాయకులు దూలం పెద్ద, వాసం శెట్టి, పెద్ద వెంకన్న, గండి నానిబాబు, ప్రగడ చక్రి, కుందేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.